హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి 42 సైజు హై నెక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకుని కుట్టచ్చు అనేది ఒకే వీడియోలో చూపిస్తాను. ఇది ఓల్డ్ మోడలే కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలామంది ఈ డిజైన్ని యూస్ చేస్తున్నారండి, కాబట్టి మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ యొక్క ఎగ్జాక్ట్ పొడవు వచ్చేసరికి 15.5 ఇంచులు అండి, 15.5 ఇంచెస్ పొడవు అనమాట. మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే క్లాత్ను ఫోల్డ్ చేస్తామో సేమ్ అలాగే ఫోల్డ్ చేస్తాం. ఓకే, అలాగే నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అంతే, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. నేను మళ్ళీ సపరేట్ బ్యాక్ బెల్ట్ అనేది జాయిన్ చేస్తాను కాబట్టి ఎగ్జాక్ట్ లెంత్కి 1 ఇంచ్ మాత్రమే కలుపుకుని బ్లౌజ్ పొడవు అనేది పెడుతున్నానండి. అలాగే ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసరికి 42 సైజు 42 ఇంచుల చెస్ట్ రౌండ్ అనమాట. 42 ఇంచులలో 4వ భాగం 15.5 ఇంచులను వస్తుంది. ఒకవేళ మీకు తెలియకపోతే 42 ఇంచుల దగ్గరికి టేప్ ని ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మీకు 4వ భాగం ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, 15.5 ఇంచులు ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 లేదా 1 ఇంచ్ ని పెట్టుకోండి. కింది వైపు క్రాస్ లేకుండా చూసుకోండి. అలాగే ఇటువైపున మనం బ్లౌజ్ పొడవు 16.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 16.5 వచ్చేలాగా పెట్టండి. అలాగే కింది వైపు లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ పెట్టేస్తాం కదా, మనం వేస్ట్ దగ్గర కూడా అదే పెట్టేసుకొని ఉన్నాం కాబట్టి పై వైపును కూడా ఎగ్జాక్ట్ 15.5 చెస్ట్ లూజ్. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 పెట్టు. ఇలా స్కేల్ తోటి స్ట్రైట్ గా డ్రా చేయండి. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇదనే కాదు, ఏదైనా సరే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఈ మార్కింగ్స్ ని నేను చూపించిన విధంగా డ్రా చేయాలి. ఓకే, ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ కస్టమర్ యొక్క షోల్డర్ వచ్చేసరికి 16 ఇంచెస్ అండి. 16 ఇంచెస్ అంటే మనకి క్లాత్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి 16 ఇంచెస్ ని హాఫ్ అనమాట, అంటే 8 ఇంచెస్. 8 ఇంచెస్ ని ఇక్కడ షోల్డర్ యొక్క విడ్త్ గా మార్క్ చేసుకోవాలి. మొత్తం నెక్ కి అయితే ఏంటి, షోల్డర్ కి ఏంటి, మొత్తం రెండింటికి కలిపి 8 ఇంచులు మార్క్ చేస్తాం. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 1.5 ఇంచ్ తగ్గించేసి 7.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ ని ఈ సైడ్ కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనం 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇదే 8 ఇంచెస్ ని మనం ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర పెట్టకూడదు, ఎందుకంటే మీకు వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ సరిగా ఉండదు అనమాట. కాబట్టి 7.5 ఇంచులు పెట్టండి, అంటే మీ షోల్డర్ ఎంత పెడతారో దానికి 1.5 ఇంచ్ తగ్గించేసి పెట్టండి. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఇలా క్రాస్ గా కలిపేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా? ఇలా మళ్ళీ ఈ మార్కింగ్ ని ఇలా అడ్జస్ట్ వైపు కి కలపండి. మీకు ఇక్కడ ఒక ఎల్ షేప్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ లో ఆర్మ్ రౌండ్ షేప్ తీయడం కోసం 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేయండి. చిన్న సైజు వాళ్ళైతే 1.5 సరిపోతుంది. ఇది ఒక బండ గుర్తు లాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా జస్ట్ ఒక చిన్న ఆర్మ్ రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. అలాగే మనం ఎప్పుడైనా సరే బోట్ నెక్ కి హై నెక్ కి కొంచెం చంక లూజ్ దగ్గర కస్ట్ లూజ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకుంటే వేసుకున్నప్పుడు కొంచెం మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట, పట్టినట్టు నొక్కినట్టు అలా లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం నెక్ విడ్త్ వచ్చేసరికి చూడండి, మొత్తం ఫుల్ షోల్డర్ అయితే ఇక్కడ 8 ఇంచులు పెట్టున్నాం కదా, మనం నెక్ విడ్త్ వచ్చేసరికి ఇది పెద్ద సైజ్ 42 సైజ్ కాబట్టి 3.5 ఇంచులు పెడుతున్నానండి. అదే కొంచెం చిన్న సైజ్ అనుకోండి, 3 ఇంచులు అలా పెట్టుకోవచ్చు. మరీ చిన్న సైజ్ అంటే 32 సైజ్ ఇలాంటి వాళ్ళకైతే 2.5 లేదా 2.75 ఇంచుల నెక్ విడ్త్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను వచ్చేసి 3.5 ఇంచులు ఇక్కడ నెక్ విడ్త్ అనేది మార్క్ చేస్తాను. మిగతాదంతా మనకి షోల్డర్ విడ్త్ కి సరిపోతుంది అన్నది. అలాగే నెక్ డీప్ వచ్చేసి మనం ఇది హై నెక్ బ్లౌజ్ అని చెప్పుకున్నాం కదా, ఎక్కువ డీప్ అయితే పెట్టకూడదు, 2 లేదా 2.5 ఇంచులు అంతే సరిపోతుంది. ఇక్కడ కస్టమర్ వచ్చేసి నెక్ బాగా పైకి పెట్టమన్నారు కాబట్టి నేను జస్ట్ ఇలా 2 ఇంచెస్ పెట్టేసి ఒక చిన్న రౌండ్ షేప్ ఇచ్చాను అంతే. ఓకే, ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ వచ్చేసి మనం నెక్ విడ్త్ పెట్టున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ డౌన్ దగ్గర 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని లైట్గా ఇలా క్రాస్ తీయండి. ఈ క్రాస్ తీయడం వల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట, అంటే మీకు ఆర్మ్ రౌండ్ లూజ్ రాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. నెక్ పాయింట్కి ఇలా క్రాస్గా కలిపేసుకుని చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేద్దాం. అలాగే నెక్ డీప్ అయితే అప్పుడే కట్ చేయకండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ కట్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది, సింపుల్గా కూడా ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చివరన హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఫస్ట్ క్రాస్ అది ఏమీ లేకుండా ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయండి. ఓకే, ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి వితౌట్ లైనింగ్ కాబట్టి హ్యాండ్కి చివరన హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ వదిలేసేయండి.
ఓకే ఇలాగ ఇది హెమ్మింగ్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు ఎగ్జాక్ట్ 10 ఇంచులండి. స్టిచ్చింగ్ కోసం కింది వైపు మనమైతే వదిలేసుకున్నాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ కలుపుకోండి పై వైపు కుట్టు కోసం, అంటే 10.5 ఇంచులని మార్క్ చేస్తున్నాను. మీ యొక్క హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంత మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ కోసం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3 ఇంచులు అలా సరిపోతుందండి హ్యాండ్ డౌన్ కోసము. ఈ చివరన హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసరికి 7.5 ఇంచులు. అలాగే అందరికీ 7.5 ఉండాలని లేదు, సేమ్ సైజ్ అయినా కొంతమందికి చేతులు సన్నగా ఉంటాయి, దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. అలాగే ఈ లైన్ పైన హ్యాండ్ యొక్క చంక లూజు 8.5 ఇంచులండి, 8.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు, ఈ చివరిని కూడా 1.5 ఇంచులు మార్క్ చేసుకుని మార్కింగ్స్ ఇలా క్రాస్గా కలపండి. లేదా మీరు నార్మల్గా హ్యాండ్ని ఎలా అయితే కట్ చేసుకుంటారో సేమ్ అలాగే కట్ చేయండి. మీకు ఒకవేళ హ్యాండ్ కటింగ్ వచ్చినట్లయితే, ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే కట్ చేసేసానండి. ఒకవైపున బ్యాక్ పార్ట్, ఒకవైపున హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీ వైపుకి పెట్టుకోండి. ఈ ఓపెన్స్ అనేటివి మన వైపుకే ఉండాలన్నమాట ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు మనం ముందు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్లో చివరన ఒక 2 ఇంచుల క్లాత్ని తగ్గించండి. అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా, సేమ్ మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే తగ్గిస్తామో అంతే అన్నమాట. ఇలా 2 ఇంచుల క్లాత్ని ఫోల్డ్ పెట్టేసి, ఇది మనకి మామూలుగా హైనెక్ బ్లౌజ్ అని చెప్పుకున్నాం కాబట్టి ఫ్రంట్లో స్ట్రైట్ పెట్టుకుంటేనే బాగుంటుందండి ఫిట్టింగ్ అనేది, కాబట్టి ఇలా స్ట్రైట్గానే పెట్టండి. ఎడ్జెస్కి సమానంగా కింది వైపు క్లాత్ ఉందో లేదో చూసుకుని ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే దాని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి నెక్ విడ్త్ ఉంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. అంటే ఫ్రంట్ నెక్ ఎక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా సేమ్ మార్కింగ్ అనేది చేసేద్దాము. ఓకే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని అయితే తీసేస్తున్నానండి, బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేసేసాను నేను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెక్ డీప్, ఇక్కడ ఏదైతే మనం నెక్ విడ్త్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ స్కేల్ తోటి ఇలా డీప్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ మనం మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి కొంచెం చిన్న సైజ్ వాళ్ళైతే 6 లేదా 6.5 పెట్టుకోండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి 7.5 ఇంచులు పెడుతున్నాను. మనకి బ్యాక్ నెక్ హైగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ డీప్ పెంచితేనే మనకి కొంచెం కంఫర్ట్గా ఉంటుందండి వేసుకున్నప్పుడు. ఈ మార్కింగ్ని ఇలా ఈ ఎడ్జెస్ వైపుకి కలపండి మన వైపుకి. ఓకే ఇది నెక్ విడ్త్ అన్నమాట. ఇప్పుడు జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. మీకు 7.5 ఇంచులు పెద్దదైపోతుందేమో అని భయపడక్కర్లేదు, పెద్ద సైజ్ కాబట్టి నేను 7.5 పెట్టాను. అలాగే ఆర్మ్ రౌండ్ లోత్ మనం నార్మల్గా ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే ఆర్మ్ రౌండ్ లోత్ కూడా డ్రా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా మార్క్ చేసేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ పొడవు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ లెంత్ వచ్చి ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచులు కదా, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక 1 ఇంచ్ తగ్గించేసి 14.5 ఇంచులు పెట్టచ్చు. అదే కొంచెం చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే బ్యాక్ పార్ట్ పొడవు నుంచి 1.5 ఇంచులు తగ్గించి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక చిన్న లైన్ లాగా డ్రా చేయండి. ఓకే ఇక్కడ వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి పొడవ దగ్గర ఈ లైన్ మీద 2 ఇంచులు తగ్గిస్తున్నానండి. మీకు ఒకవేళ పట్టి కొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే 1.5 కూడా పెట్టుకోవచ్చు. అలాగే రెండో వైపున సైడ్ 1/2 ఇంచు, ఏ సైజ్ వాళ్ళైనా 1/2 ఇంచు తీయండి. ఓకే ఇప్పుడు వచ్చేసి చెస్ట్ విడ్త్ అండి. చెస్ట్ విడ్త్ అంటే మనం మెయిన్ డాట్ కుడతాం కదా ఆ పాయింట్ యొక్క విడ్త్ అన్నమాట, 4.5 ఇంచులు. ఓకే ఇలా 4.5 ఇంచుల దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ కట్టు ఇటు కూడా, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ హెవీ చెస్ట్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులు పెడుతున్నాను. లైన్ కట్టు ఇటు కూడా 1.5 ఇంచ్ అన్నమాట. ఇప్పుడు రెండు వైపుల మార్కింగ్స్ని ఈ డాట్ పాయింట్స్కి ఇలా క్రాస్గా కలిపేసేయండి. ఓకే ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాము. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ కింది వైపున కొంచెం ఒక 1 ఇంచ్ లూజ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోండి. కొంచెం ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట మన బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఓకేనా, సన్నగా ఉన్న వాళ్ళకైతే ఏం అవసరం లేదు, కొంచెం పర్సనాలిటీ హెవీగా ఉన్న వాళ్ళకైతే కింది వైపున కాస్త లూజ్ పెట్టుకున్నట్లయితే ఫ్రీగా ఉంటుంది. ఓకే ఇప్పుడైతే నేను మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాను. ఓకే ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనకి డాట్ పాయింట్స్ ఉంటాయి కదా 1.5 ఇంచులు మార్క్స్ పెట్టినది, ఇక్కడ కట్స్ పెట్టండి. కుట్టేటప్పుడు మీకు రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా కరెక్ట్గా వస్తాయి. ఓకే ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ కోసం ఈ క్లాత్ అనేది తీసుకున్న తర్వాత
మనం చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ 10½ పెట్టుకున్నాం కదా, 10½కి ఒక 1 ఇంచ్ కలుపుకుని 11½ పెట్టుకోవాలి. అంటే మీరు చెస్ట్ లూజ్ ఎంత అయితే పడతారో దానికి 1½ ఇంచ్ ఎక్స్ట్రాగానే పెట్టుకోండి. లూజ్ ఎప్పుడు కూడా తగ్గించి పెట్టకూడదు. నాకు క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి షేప్ బెల్ట్ డబుల్ మీద వస్తుందండి, కాబట్టి నేను మొత్తం ఫ్యాబ్రిక్ అంతా తీసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు క్లాత్ తక్కువగా ఉంటే 4 ఇంచుల హైట్ ఉండేలాగా తీసుకోండి. ఓకేనా, చూడండి మొత్తం నేనైతే ఈ హైట్ మొత్తం తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు 1-9 ఇంచుల వరకు హైట్ ఉంది కదా, అనవసరంగా క్లాత్ ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టు డబుల్ వేసేద్దామని నేను క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను అనమాట. మీకు అది కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, షేప్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత మరి మిగిలిన పీస్లో నేను బ్యాక్ బెల్ట్ అయితే తీసుకున్నానండి. ఇలా ఫోల్డింగ్ మీద వస్తుందన్నమాట నాకు షేప్ బెల్ట్. ఓకేనా, అర్థమైంది కదా. ఇవి వచ్చేసి బ్యాక్ బెల్ట్ కోసం కట్ చేశాను స్ట్రైట్గా. అలాగే ఈ బ్యాక్ బెల్ట్ యొక్క లూజ్ వచ్చేసరికి మన బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే తీసుకోవాలి. ఇంకా ఇది హైనెక్ బ్లౌజ్ కాబట్టి మెడ పీసులు కూడా పెద్దగా ఎక్కువగా అయితే ఏమి అవసరం ఏమి ఉండదండి, చాలా తక్కువ మెడ పీసులు పడతాయి. అలాగే మీకు స్టిచ్చింగ్ వీడియోలో ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకే, హుక్స్ పట్టి కాజా పట్టి ఇవన్నీ నార్మల్గానే కట్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ నెక్ రౌండ్ కూడా ఇలా కట్ చేసేయండి. అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మనకి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చుతగ్గులు రాకుండా ఉండాలంటే మనం ఎక్కడి వరకు షోల్డర్ జాయింట్ చేస్తామో అక్కడ వరకు కరెక్ట్గా 1½ ఇంచ్ వరకు స్ట్రైట్గా కట్ చేసి ఆ తర్వాత నెక్ రౌండ్ తిప్పారనుకోండి, మీకు కట్టింగ్ సరిగ్గా వస్తుంది, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ వరకు మీకు కటింగ్ అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఈజీగా ఈ బ్లౌజ్ని ఎలా కుట్టాలో చూసేద్దాం. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి అయితే బ్యాక్ బెల్ట్ అయితే వేసేసాను. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేయడం కోసం ఇలా సగానికి క్లాత్ను ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి 1-5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. 4½ కూడా పెట్టుకోవచ్చండి. ఈ మెజర్మెంట్ అనేది పెద్ద సైజు వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది, చిన్న సైజు వాళ్ళకి తక్కువగా ఉంటుంది. లేదా మీరు షోల్డర్ని స్ట్రైట్ చేసుకుని ఇలా మార్క్ చేసుకున్నా సరిపోతుంది. ఇంతే పెట్టి వేయాలి అని అయితే ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా బ్యాక్ డాట్స్ షోల్డర్కి స్ట్రైట్గా లేదా కొంచెం అటు ఇటుగా ఉండాలి, మరీ సైడ్కి అంతా వెళ్ళిపోకూడదు, అలా అని కరెక్ట్గా మిడిల్లోకి రాకూడదు. ఓకేనా, ఇక్కడ నేను వచ్చేసి ఈ డాట్ పొడవు 5½ ఇంచులు పెట్టాను. ఇది బాగా లెంతీగా ఉన్నటువంటి బ్లౌజ్ అండి, లెంత్ ఎక్కువగా ఉన్నటువంటి బ్లౌజ్ కాబట్టి మనకి బ్యాక్ డాట్స్ కూడా పొడవు అనేటివి పెరుగుతాయి. కొంచెం చిన్నగా షార్ట్గా ఉన్నటువంటి బ్లౌజ్ అయితే డాట్స్ కూడా చిన్నవిగా వస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేసుకుంటే మనకి బ్యాక్ డాట్ కుట్టడం కంప్లీట్ అవుతుంది. ఇలానే రెండవ డాట్ని కూడా కుట్టుకోవాలి. మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని బేస్ చేసుకుని రెండవ డాట్ని కూడా కుట్టేసుకోవాలి. ఓకే, ఇలా. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ డాట్స్ అయితే కుట్టేశానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కుట్టాలో చూస్తున్నాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్కి నేను డాట్స్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలి అనేది అయితే కటింగ్ వీడియోలో చూపించేస్తాను. మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ మనం చెస్ట్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ విడ్త్ మార్కింగ్ దగ్గర మనకి డాట్ వేసుకుంటాం కాబట్టి స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. ఇక్కడ నేను చెస్ట్ విడ్త్ 4½ ఇంచులు పెట్టాను ఈ లైన్ దగ్గరికి. ఓకే, ఇప్పుడు ఈ లైన్ని మిడిల్ చేసుకుని మనం లైన్కి అటు ఇటు కూడా 1½ 1½ పెట్టాలి. అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి అనమాట, చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కొంచెం తగ్గించవచ్చు. అలాగే మెయిన్ దాట్ పొడవు మీకు చెస్ట్ బాగా నిలబడాలి అని అనుకున్నట్లయితే 3½ పెట్టి కుట్టచ్చు. లేదు మాకు రౌండ్ షేప్గా కావాలి కప్ అనుకున్నట్లయితే 3 ఇంచులు పెట్టుకుని కుట్టచ్చు. ఫస్ట్ మనం ఒక ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకుని ఇక్కడ మనం మెయిన్ దాట్ పాయింట్ కోసం ఇలా టక్స్లు ఇచ్చుంటాం కదా, టక్స్లు రెండింటినీ సమానంగా పట్టుకుని ఫస్ట్ పాదం కింద పెట్టేసి నీడిల్ని క్లాత్ లోపలికి ఉంచండి ఇలా. ఓకే, ఇప్పుడు ఈ పాదాన్ని పైకి తీతేయండి. ఇప్పుడు షోల్డర్ని ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేసినట్లయితే మెయిన్ డాట్ అనేది మీకు ఇలా షోల్డర్కి స్ట్రైట్ గా వస్తుంది. ఇప్పుడు మీరు ఇలా మెయిన్ డాట్ పొడవు అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 3 పెడుతున్నానండి, 3 ఇంచులు పెడుతున్నాను. నాకు కప్ సైజ్ కాస్త రౌండ్ గా కావాలి కాబట్టి మీకు కొంచెం ఇంకా లిఫ్టింగ్ కావాలి అని అనుకున్నట్లయితే 3½ కూడా పెట్టచ్చు. ఇది బాగా లెంతీగా ఉన్నటువంటి బ్లౌజ్ అండి, అంటే దగ్గర దగ్గర ఇది 15½ ఇంచెస్ లెంత్ బ్లౌజ్ అనమాట, కాబట్టి డాట్స్ పొడవుగా వేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము హుక్స్లు పట్టి ఉండేటటువంటి అటువైపున కూడా వేస్తున్నామండి డాట్. ఈ డాట్ వేసేటప్పుడు పైన నెక్ వైపుకి కొంచెం 1½ ఇంచ్ క్లాత్ ఎక్కువ ఉండేలాగా చూసుకుని కింద తక్కువ ఉండేలాగా చూసుకుని వేసుకోవాలి. ఈ డాట్ పొడవు కూడా సేమ్ మెయిన్ డాట్ పొడవు ఎంత వేసామో అంతే వేసేయండి, కొంచెం తక్కువ వేసినా ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఆమ్ రౌండ్ వైపు డాట్ వేయడం కోసము ఈ మెయిన్ డాట్ యొక్క చెస్ట్ పాయింట్ని కరెక్ట్గా ఇలా పట్టుకుని ఆమ్ రౌండ్ దగ్గర ఇలా క్రాస్గా పెట్టి డాట్ కుట్టేయండి. అలాగే ఈ డాట్ ఎంత పొడవు పెట్టాలి అనేది కూడా నేను ఇప్పుడు ఈ డాట్ కుట్టిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మధ్య మధ్యలో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా చాలా టిప్స్ అనేటివి తెలుస్తూ ఉంటాయి. మీరు డాట్ పొడవు అంతా ఇంత అనుకోవడం కన్నా కూడా డాట్ కుట్టిన తర్వాత ఒకసారి చూసుకోండి.
కప్ సైజ్ ఎలా ఉంది అనేది. ఈ డాట్స్ అన్నీ దగ్గరికి వేసామనుకోండి, ఫ్రంట్ షేపు ఇలా పైకి బిగుతుగా ఏమంటారు షార్ప్గా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. అదే డాట్స్ మధ్య గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, చెస్ట్ నీట్గా రౌండ్ షేప్లో వస్తుంది. చూడండి, ఇక్కడ నేనైతే మెయిన్ డాట్ పాయింట్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ రౌండ్ వైపున ఉన్నటువంటి డాట్ ఒక 2 ఇంచెస్ వరకు మధ్యలో గ్యాప్ ఉండేలాగా పెట్టాను. అదే మీరు తగ్గించారనుకోండి ఈ గ్యాప్ అనేది, అప్పుడు మీకు ఆటోమేటిక్గా అది సైజ్ అనేది ఇలా షార్ప్గా వస్తుంది అనమాట. అదేవిధంగా రెండవ ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూస్తున్నాం. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకున్నటువంటి క్లాత్ అండి. ఈ క్లాత్ మధ్యలో ఒక వేస్ట్ క్లాత్ పెట్టి ఇక్కడ నేను చూపించిన విధంగా జస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ చేసేసి ఫోల్డింగ్ దగ్గర చివరిన ఒక స్టిచ్ చేసుకోండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్ మీద కుట్టేశానండి. ఒకవేళ ఫ్యాబ్రిక్ తక్కువగా ఉన్నట్లయితే మీరు కింది వైపున వేస్ట్ క్లాత్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నేను రెండు షేప్ బెల్ట్లను కూడా కుట్టుకుని రెడీ చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా సమానంగా పెట్టుకుని షేప్ బెల్ట్ రౌండ్ అనేది కట్ చేసుకుంటామన్నమాట. ఈ షేప్ బెల్ట్ రౌండ్ కట్ చేసుకునేటప్పుడు ఒకవైపుని మనం కింది వైపున ఆల్రెడీ ఫినిషింగ్ చేసేసాం కాబట్టి 3 ఇంచులు ఉండేలాగా సరిపోతుంది. ఈ షేప్ బెల్ట్ మెజర్మెంట్స్ ఎవరికైనా సరిపోతాయండి. అలాగే రెండో వైపున వచ్చేసరికి 2 1/2 ఇంచులు, క్వార్టర్లెస్ 3 ఇంచెస్, ఈ మధ్యలో వచ్చేసరికి 2 1/2 ఇంచులు. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లని ఇలా కలుపుకుంటూ ఒక చిన్న కర్వ్ లైన్ లాగా వస్తుందన్నమాట. చిన్న కర్వ్ షేప్ ఇచ్చేయండి. అలాగే 3 ఇంచులు పెట్టిన వైపు ఒక చిన్న టక్స్ ఇవ్వండి. మనము షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకునేటప్పుడు ఆ టక్స్ ఇచ్చినది కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుని కుట్టాలి కదా, దానికోసం అన్నట్టు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర కూడా కట్ పెట్టేసేయండి, కుట్టేటప్పుడు గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ తీసుకుని షేప్ బెల్ట్కి టక్స్ ఇచ్చాను చూడండి, అది కరెక్ట్గా హుక్స్లు పట్టి గాజాలు పట్టి వైపుకి వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్కి ఉన్నటువంటి ఒక లేయర్ని పక్కకు తీసేసి మధ్యలో ఉన్న వేస్ట్ క్లాత్ లేయరు మెయిన్ ఫ్యాబ్రిక్ లేయరు రెండు సమానంగా పట్టుకుని ఫస్ట్ షేప్ బెల్ట్ జాయింట్ అనేది ఇక్కడ నేను చూపించిన విధంగా చేస్తూ రావాలి. ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అండి. మనం ఇది ఎలా కుట్టామో కూడా కనిపించింది అనమాట, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా పై వైపు నుంచి ఈ షోల్డర్ని ఇలా రోల్ చేసినట్లుగా ఫోల్డ్ చేసేసి షేప్ బెల్ట్ మీద ఉంచేసేయండి ఇలాగా. ఇప్పుడు ఇందాక మనం విడిగా తీసినటువంటి షేప్ బెల్ట్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని ఇలా కలిపేసి మళ్ళీ కుడుతూ రావాలి ఇలాగా. ఓకే, ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దగ్గర దగ్గరగా టక్స్లు ఇవ్వండి. ఓకే, ఇలాగా. ఓకే, ఇప్పుడు షేప్ బెల్ట్ మధ్యలో ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ని కాస్త నిదానంగా ఇలా బయటకు తీయాలి. ఈజీగానే వచ్చేస్తుందండి, ఈజీగా వస్తుంది కదని ఎలా పడితే అలాగా గట్టిగా లాగడం అలా చేయకుండా కొంచెం ఫ్రీగా లూజ్గా లాగినట్లుగా చేయండి. ఓకే, ఇదే విధంగా మీరు రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, చూసారు కదా, ఇక్కడ వచ్చేసి నేనైతే 2 ఫ్రంట్ పార్ట్లకు కూడా షేప్ బెల్ట్ని అటాచ్ చేసేసానండి. ఇప్పుడు మనం మెడపీస్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకుని బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి ఉండేలాగా పెట్టుకుని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ అందరికీ తెలిసిందే కదండి, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సేమ్ ఇదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా 2వ షోల్డర్ని కూడా జాయిన్ చేసేయండి. అలాగే ఈ షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా నెక్ దగ్గర ఎడ్జెస్ని సమానంగా పట్టుకొని జాయిన్ చేసుకోవాలండి. అప్పుడే మీకు నెక్ పార్ట్ దగ్గర హెచ్చు తగ్గులు అనేది రాకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ జాయిన్ చేసేసానండి. ఇప్పుడు నార్మల్గా మనము బ్లౌజ్కి ఎలా అయితే మెడపీస్ వేసుకుంటామో సేమ్ అలానే ఈ నెక్కి మెడపీస్ వేయాలి. ఫస్ట్ ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర నుంచి, హుక్స్ పట్టి లేదా కాజా పట్టి ఎటువైపు నుంచి మీకు వీలైతే అటువైపు నుంచి కుట్టచ్చు. ఒక పాదం వరుసిన పీస్ని కుడుతూ రావాలి. నెక్ని అయితే అస్సలు లాక్కూడదండి, స్ట్రైట్గా పెట్టి కుట్టడం అలా చేయకూడదు. మెడపీస్ని అయితే కొంచెం టైట్గా పట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. అలాగే షోల్డర్ జాయింట్స్ ఎప్పుడూ కూడా బ్యాక్ పార్ట్ వైపుకి పెట్టేసి మెడపీస్ని అటాచ్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్లో చైనీస్ కాలర్స్ ఇలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు ఒకవేళ కాలర్ వేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే
మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా క్లియర్గా అర్థమయ్యేలాగే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇలా మొత్తం నెక్ అంతా కూడా మడిపీస్ వేసేసుకోవాలి. చాలా ఈజీగా కుట్టచ్చు అండి, నార్మల్ బ్లౌజ్ లాగే కుట్టేసుకోవచ్చు హై నెక్ బ్లౌజ్ని కూడా. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని కట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఇలా కాజా పట్టే కిందికి ఫోల్డ్ చేయండి. తర్వాత ఇలా దగ్గర దగ్గరగా టక్స్లు ఇవ్వండి. ఇలా మొత్తం టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలా పక్కకు పెట్టేసి ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేసి కుట్టేసేయడమే. ఈ కుట్ అనేది మనము ఫోల్డ్ చేస్తున్నటువంటి క్లాత్ పైన అంటే మెడిపీస్ పైన మాత్రమే పడాలండి, బ్లౌజ్ మీద పడొద్దు. లోపల అంటే కింది వైపు ఉన్నటువంటి వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అంతా కూడా ఈ మెడపీస్ లోపలికి మలుచుకుంటూ కుట్టాలి. ఓకే, లోడింగ్ అంటాం కదా అలాగా. చూడండి, వేస్ట్ అంతా కూడా మెడపీస్లోకి ఫోల్డ్ పెట్టుకుంటే ఆ మెడపీస్ కూడా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. మొత్తం నెక్ అంతా కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెడపీస్ కుట్టిన తర్వాత మనకి ఇలా ఎక్స్ట్రాగా ఉంటుంది కదా వేస్ట్, ఇదంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఓకే, ఈ విధంగా మెడపీస్ అయితే మనం వేసేసాం కదండి. దీనిని మనము మొత్తం బ్లౌజ్ అంతా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా లోపల వైపుకి ఫోల్డ్ పెట్టేసుకుని హెమ్మింగ్ చేసేసుకోవడమే. మొత్తం నెక్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ అని తేడా లేకుండా మొత్తం అంతా కూడా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు స్లీవ్స్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. ఇవి వచ్చేసి స్లీవ్స్ అండి. ఫస్ట్ ఈ స్లీవ్కి కింది వైపున అంటే చివరిన ఎడ్జ్ ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి, అంటే వితౌట్ లైనింగ్ కాబట్టి. ఓకే, లైనింగ్ బ్లౌజ్ అయితే తిప్పి కుట్టితే సరిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత మనము పొడవు కోసము ఎక్కడి వరకు అయితే టక్స్ ఇచ్చున్నామో అక్కడి వరకు ఇలా ఫోల్డ్ చేసేసి మిషన్ మీద లూజ్ కుట్టు నెంబర్ 4 లేదా 5 మీద పెట్టుకుని ఒక స్టిచ్ చేయండి. బ్లౌజ్ కుట్టిన తర్వాత హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ అనేది విప్పేస్తాం. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను రెండో హ్యాండ్కి కూడా సేమ్ అలానే కుట్టేస్తున్నానండి. ఇలా టూ హ్యాండ్స్ కూడా మనం కుట్టుకుని రెడీ చేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి, రెండో హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మనం లోతు తీసుకోవాలి ఒక్క వైపున మాత్రమే. అలాగే హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్లు సమానంగా పెట్టుకుని కింది వైపు అంతా కూడా నీట్గా సర్దుకోండి. మనం కట్ చేసుకున్నప్పుడు లోతు తీసుకున్నాం అనుకోండి, ఈ అంచుల చివర్లో కుట్టేటప్పుడు ఇలాంటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి టూ హ్యాండ్స్ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా తయారవుతాయన్నమాట. మనము ఏదైనా తేడాగా కుట్టినట్లయితే బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాగే లోతు తీసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది లోతు తీయడం. అలాగే ఈ చివరన అడ్జస్ట్ దగ్గర మనం స్టిచ్చింగ్ కోసం ఎంతైతే వదిలి పెడతామో అక్కడికి మార్క్ చేసుకోండి. ఇక నేనైతే ఒక 2 ఇంచెస్ వరకు వదిలానండి, కాబట్టి 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్కి మధ్యలో ఒక మార్క్ చేసుకుని ఈ మధ్యలో ఉన్నటువంటి మార్కింగ్ దగ్గర 1/3 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక లోతుగా డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే డ్రా చేసుకున్న దానిపైన కట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ ఏ విధంగా జాయిన్ చేయాలో చూస్తున్నాము. హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఒక హ్యాండ్ పీస్ తీసుకుని హ్యాండ్కి లోతు తీసాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్, షోల్డర్ జాయింట్ రెండు ఒకే ప్లేస్లో చూసుకుని ఇక్కడ నుంచి మనం హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ కుట్టేటప్పుడు క్లాత్ అయితే అస్సలు లాక్కూడదండి, హ్యాండ్ని లాక్కూడదు, అలాగే ఆర్మ్ రౌండ్ని కూడా లాక్కూడదు అనమాట. అది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఫ్రీగా మూవ్ చేసుకుంటూ కుట్టాలి. ఓకే, ఇలాగా సేమ్ మళ్ళీ పాదం పైకి తీసుకుని అదే స్టిచ్ పైన రివర్స్లో కుడుతూ రావాలి. కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే కింది వైపు ఫ్యాబ్రిక్ ఒక్కొక్కసారి బిగినర్స్కి అయితే క్లాత్ కుట్టు కింద పడుతూ ఉంటుంది, అలా పడకుండా నేను క్లాత్ని కింది వైపు క్లాత్ని ఎలా సర్దుతున్నానో అలా సర్దుకుంటూ కుట్టాలి. ఓకే ఓకే. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సేమ్ మళ్ళీ రివర్స్లో కూడా అదే స్టిచ్ పై నుంచి ఈ షోల్డర్ వరకు కుట్టేసినట్లయితే హ్యాండ్ జాయింట్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి, హ్యాండ్ ఎప్పుడు కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం పై వైపును చూసుకోవాలి నీట్గా స్టిచ్చింగ్ వచ్చిందా లేదా అని. ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ అనేది చేసేసానండి. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనం ఈ హ్యాండ్ యొక్క అడ్జస్ట్ రెండింటిని ఇలా సమానంగా పట్టుకుని ఇక్కడ నుంచి కుట్టాలి సైడ్ జాయింట్. ఫస్ట్ ఇలా పాదం కింద పెట్టేసుకుని, మీ అందరికీ తెలిసిందే కదండి మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా సైడ్ జాయిన్ చేసుకుంటామో సేమ్ అంతే ఉంటుంది. హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసరికి 14.5 ఇంచులు కాబట్టి 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. పక్కన ఇంకొక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇలా స్ట్రైట్గా చివరి వరకు కుట్టాలి. నాకు కుట్టు పడలేదని నేను మళ్ళీ కుడుతున్నానండి, థ్రెడ్ అయిపోయింది. చూడండి, ఇలా స్ట్రైట్గా
ఈ చివర వరకు కుట్టేసేయడమే. చివరన గట్టిగా రఫ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క ఒరిజినల్ మార్కింగ్ ఉంది కదా, ఎగ్జాక్ట్ మార్కింగ్, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒకే లెవెల్లో ఇలా నడుము వరకు చివరి వరకు కుట్టినట్లయితే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. కొంతమందికి చెస్ట్ దగ్గర ఎక్కువ లూజ్ ఉండి వేస్ట్ దగ్గర చాలా తక్కువ లూజ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మాత్రం చివరికి వచ్చేసరికి ఇంకొక కుట్టు, ఎక్స్ట్రా కుట్టు అనేది పడుతుంది, హ్యాండ్ దగ్గర నార్మల్గా ఉంటుంది. అది మీరు కొలతను బట్టి ఆ ఫిట్టింగ్ స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ స్టిచెస్కి మధ్యలో మనం ఎన్ని కావాలంటే అన్ని స్టిచెస్ వేసేసుకోవచ్చు. ఇదే విధంగా రెండవ వైపును కూడా సైడ్ జాయింట్ చేసేసుకుంటే మన బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులకు కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసాను. ఫైనల్గా మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఫోల్డ్ పెట్టేసి హెమ్మింగ్ చేసుకోవాలండి.